పదాజ్ఞలో పదాజ్ఞల్లో గుర్తుపెట్టుకోండి వన్ టూ త్రీ అండ్ ఫోర్ మొదటి ఆజ్ఞ మొదటిది నేను తప్ప దగ్గర నుంచి నాలుగోది విశ్రాంతి దినం ఆయన దినాన్ని నాలుగోది విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలి ఈ నాలుగు ప్రతి ఒక్క ఇజ్రాయలీడు ప్రతి క్రైస్తవుడు ఈ నాలుగు మొదటి నాలుగు గుర్తుపెట్టుకోండి మనం దేవుని పట్ల మన కర్తవ్యం చెప్పండి మన దేవుని పట్ల మన కర్తవ్యం మన బాధ్యత మొదటి నాలుగు ఆజ్ఞలు ఏంటంటే ఐదు నుండి చివరి దాకా ఉన్నాయే ఇవి సాటి మానవుడి ఎడల మన కర్తవ్యం మొదటి నాలుగు దేవుని ఎడల మన కర్తవ్యం మన బాధ్యత ఐదు నుండి పది వరకు కూడా సాటి మానవుడి ఎడల మరి మీ బాధ్యత బాగుందా దేవుని ఎడల మొట్టమొదటి ఆగ్ని చెప్పాడు ఏం చెప్తున్నాడంటే నేను తప్ప వేరే దేవుడు అనగా మన తలంపులలో ఆయనకి ప్రత్యేక స్థానం నా తలంపంతా నువ్వే ప్రభా నా మనసంతా ప్రతి క్రైస్తవుడు ఇస్రాయిల్లాడ బ్రతకాలి నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అంటే అర్థం ఏంటంటే నీ తలంపుల్లో ఉన్నానా రెండు ఆకాశం అందే కానీ రెండు భూమి అందే కానీ భూమి కింద అని అంటున్నాడు అనగా దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఆయనకే ఇవ్వాలి చెప్పండి దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఆయనకే ఇవ్వాలి ఇక మూడోది మూడో వి మూడో అగ్ని ఏంటి నీ దేవుడైన ఎహోవా నామము వ్యర్థంగా అంటే ఆయన నామమునకు తగిన గౌరవం మూడు విషయాలు ఒకటి మన తలంపుల్లో దేవునికి ప్రత్యేక స్థానం రెండు ఆయనకి ఇవ్వాల్సిన ఘనత మూడు ఆయన నామమునకు తగిన గౌరవం ఇది వివరణ పదాగ్ఞలు ఉన్నాయా పదాగ్ఞంలో ఎవరి రాత దేవుని రాత అందులో పదాగ్ఞలలో మొదటి నాలుగు దేవుని ఎడల మన కర్తవ్యం ఐదు నుండి పది సాటి మానుడి ఎడల మన కర్తవ్యం మొట్టమొదటి నేను తప్ప వేరే దేవుడిని ఉండకూడదు అన్న దానిలో మన తలంపులలో ఆయనకి ప్రత్యేకమైన స్థానం ఉండాలి రెండు ఆయన నామమునకు ఘనత ఇవ్వాలి మూడు ఆయన నామమునకు తగిన గౌరవం ఈ మూడు విషయాల్లో ఇజ్రాయలి ఏమయ్యారు చెప్పండి తప్పిపోయారా తప్పిపోలేదా ఇప్పుడు ఆగ్నల్ని యాకో భక్తుడు చెప్తున్నాడు ఆజ్ఞ విషయం తప్పిపోతే మిగతా అందుకే ఇప్పుడు ఇజ్రాయెలిని ఏమనాలి ఒక్క ఆజ్ఞ తప్పిపోయారా పదాజ్ఞలు తప్పిపోయారా అందుకే ఈ ఆజ్ఞలు కాదు బ్రవ్వా ఈ ఆజ్ఞలు ఎందుకు కింద కేసి కొట్టాడు అంటే ఆజ్ఞ దేవుని యొక్క వాక్యం ఆజ్ఞ దేవుని యొక్క వాక్యం ఆ వాక్యం శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చింది వాక్కు వాక్కు అయిన దేవుడు శబ్దమైన దేవుడు ఓంకారమైన దేవుడు ప్రణవమైన దేవుడు నాదుడైన దేవుడు శబ్దరూపమైన దేవుడు ఓంకారం ఆయన ఓంకారమైన దేవుడు శరీరాన్ని ధరించి మన మధ్యకు వచ్చాడు శరీరాన్ని ధరించాడు ప్రణవుడు ఆయన నాదం శబ్ద స్వరూపం ఓం ఆయనే వచ్చాడు దేవుడిగా అంటే ప్రభు నీవు ఈ ఆజ్ఞలు కాదు నీ ఆజ్ఞల వల్ల వీళ్ళు మారరు ఈ ఆజ్ఞ యొక్క ఉపదేశం నీవు మానవుడిగా వస్తే తప్ప అనగా ఈ ఆజ్ఞలు ఎలా నేలకేసి పగలగొట్టబడాయో నీవు మానవుడిగా వచ్చి నీవు సిలువలో పగలగొట్టబడితే తప్ప వీరికి రక్షణ బ్రో మ్యాన్ ఆఫ్ సారోస్ నీ కొరకు నా కొరకు ఆయన సిలువలు ఏమయ్యాడు మోషే ప్రాఫిట్ ఆయన భవిష్యత్తును చూడగలిగాడు చాలాసార్లు మనం అర్థం చేసుకోలేదు మోష ఆజ్ఞలు పగలగొట్టాడు 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 ఎందుకు పగలగొట్టాడంటే బ్రవ్వా ఈ ఆజ్ఞలు పగిలిపోయిన రూపంలో నువ్వేమవ్వాలి అందుకే మోష ఇస్రాయెల్కి ఒక మాట చెప్పాడు నా వంటి ఒక ప్రవక్తను మీలో నుండి ఆయన మాట మీరు వినాలి ఆ ప్రవక్త ఎవరు యేసుక్రీస్తు గురించే చెప్పాడు ఇప్పుడు అర్థమైంది ఎందుకు పాల్గొట్టాడు ఆ ఆజ్ఞలు పగలగొట్టబడిన స్థితిలో యేసుక్రీస్తు మన కొరకు ఏమయ్యాడు నిశ్చయముగా మన వ్యసనములను భరించను మన దోషములను అద్భుతమైన మాట్లాంటుంది ఆయన్ని నల్లగొట్టుటకు తండ్రికి బ్రూస్ నల్లగొట్టుటకు తండ్రికి ఇష్టం ఆయన చూడనొల్లని పలకలెట్టమారినే చూడ నల్లని వ్యసనకు దేవుని చేవరాత కుమారుని తండ్రి రొమ్మునానుకున్నవాడు వాడు అర్థమైందా